మునుగోడు వార్తలకు స్వాగతం. ముందుగాల మునుగోడు హెడ్లైన్స్. ఆవమల ఇయల వార్తలని మునుగోడుకెళ్ళే ఒక్కొక్కటి మునుం వెట్టి చెప్పుకుందాం. ఫస్ట్ అయితే గివి చూడుర్రి. మునుగోడుల ఆగం చేయొద్దని కోరిన సారు, పబ్లిక్ కే మస్తు నష్టమట గెలవకుంటే కారు. కింద పడ్డ అమరుల స్తూపం పెద్ద సార్ను గలవాలని ఆత్రం. ట్రాఫిక్ లో చిక్కిన అంబులెన్స్లు, గులాబీ లీడర్లు జోర్ డాన్సులు. రేపు మునుగోడుల బీజేపీ మీటింగ్, కారోళ్ళకి ఇస్తారట మంచి కోటింగ్. గులాబీల కలిసిన ఎర్ర జెండా, అర్థం కాని కామ్రేడ్ల ఎజెండా. తెలంగాణలో 118 నియోజకవర్గాలు మునుగోడు ఒకెత్తు. పార్టీల నజర్ మునుగోడు మీదనే. లీడర్ల తోవ మునుగోడే, స్పీచులు మునుగోడే, రాజకీయం మునుగోడే, వరాలు మునుగోడుకే. గీ పని అందరికంటే మోదాలు మన కేసీఆర్ సారే షురూ చేసిండు. సార్కు ఉప ఎన్నికలంటే మస్తు కాయిష్ మరి. ఏడ్కి రాకున్నా పోకున్నా ఓట్లున్నాయంటే పక్కా పోతాడు, పబ్లిక్ ను ఖుషీ చేస్తాడు. ఇవాళ హైదరాబాద్ కెళ్ళి ర్యాలీ తీసుకుంటా మునుగోడుకు పోయిండు. ర్యాలీ గురించి ఇంకో వార్తలు చూద్దాం గానీ సీదా మీటింగ్ కాడికి పోదాం పండ్రి. టీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారో మునుగోడు మీటింగ్ లో చెప్తారనుకు టేకా ముచ్చటే ఇలా పెట్టలే సీఎం సారు. సీదా బీజేపీకే సూటి పెట్టిండు. ఏం అక్కడ ఉండే వచ్చింది ఎన్నికైనా అక్కడున్నా అది. ఇంకో ఏడాది అయితే ఎలక్షన్ ఉండే డోలు బాజాలు పట్టుకొని అమిత్ షాను దోలుకొని కొత్తారట. ఎందుకు మా నీళ్ళ వాటా అయ్యనందుకే రేపు మునుగోడు కొత్తనవా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా. ఇదే మునుగోడులో రేపు అమిత్ షా సార్ మీటింగ్ ఉంది కాబట్టి కృష్ణా నీళ్ళ పంచాయత్ దెంపుడు మీద మాట్లాడాలని డిమాండ్ చేసిండు మన సీఎం సారు. కృష్ణా జలాల వాట మీరు ఎందుకు తేల్చలేరో, మీ దద్దమ్మ చేతగాని తనమేందో రేపు చెప్పాలి మునుగోడులు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసెంబ్లీలో ఫుల్ బలం ఉంది మాకు, మా సర్కారం వాడగొట్టుడు ఎవరితోటి కాదని గిట్లా చెప్పుకొచ్చిండు. 9 తోకలు ఆ 9లో 2 పార్టీలు మాట్లాడుతోడు. 3 తోకలు నోడే, 3 తోకలు నోడు, 110 తోకలు నోని వడగొట్టి ఏకనాథ్ షిండే చెప్తాడు. ఏకనాథ్ షిండే బీజేపీని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, బుగులు పట్టిస్తున్నారు, కానీ నేను ఎవరికి భయపడే ముచ్చటే లేదన్నాడు. ఈ మీద ఈడీ కేసు పెడతావు నేను, ఈడే బోడే రాబేని అన్న. ఈడీ వస్తే నా దగ్గర వాడే నాకు సాయదాకి పిచ్చిపోవాలి. ఏం పీక్కుంటావో పీక్కో, నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను. మునుగోడు మీటింగ్ లో మళ్ళా మళ్ళా చెప్పింది ఏంటంటే సెంటర్ వాళ్ళు మూటలకు మీటర్లు పెట్టాలి అంటారు అని. నాకే వేసిన ఓటు జరిగిపోయింది, నన్ను పక్కకు నువ్వు ఎత్తడు తెచ్చి మీటర్లు పెడతాడు. బీజేపీకి ఓటు పడ్డది అంటే మన బావి కాడ మీటర్ పడ్డది పక్క. నా బలం మీరే కదా, నా ధైర్యమైంది మీరే కదా, మరి మీరే నన్ను బలహీన పరిస్తే నేను ఏం చేయాలి రేపు? అందరం ఒక్కటై బీజేపీకి మీటర్ పెట్టాలి, మన పీడ పోతాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ గురించి చెప్పుకుంటా. కాంగ్రెస్ కోటే ఏమైతుంది, కనగాలి బాగా వారేసినట్టయితే కాంగ్రెస్ గెలిచేదా వచ్చేదా ఈడ సర్కారా ఆడ సర్కారా, అది గొర్రె గొత్తికే ముద్దున్నా గంతే గడ్జున్నా గంతే. ఏడో ఉప ఎన్నికలు వచ్చినా మీటింగ్ పెట్టి వరాల మీద వరాలు గుమ్మరిచ్చేసారు. మునుగోడుకు ఒక్కటి కూడా ఇలా ఇయ్యాల. మళ్ళా కూడా వస్తానండి, మళ్ళీ సభ సెంటర్ కాడ పెట్టుకుందాం, పెడదామా? ఇలా మొత్తుకునే జాలదా, మళ్ళీ రావన్నా రావాలి. ఎలక్షన్ల తారీఖు తెలిసినాక మళ్ళొక పారు వచ్చి కోట్ల రూపాయలు కొత్త పనుల గురించి చెప్తాడేమో. మనల్ని ఇబ్బంది పెడుతున్నందుకు దెబ్బ కొడితే నసాలని కంటాలే. ఇక సారు కిందికి దిగేటప్పుడు గుంపులు గుంపులు కూడిండ్రు. అగో తెలంగాణ తల్లి బొమ్మను దాక్తే ఊగుతుంది. అరే అరే ఆ అమరవీరుల స్తూపం కింద వడనే పడ్డది, నీ ఆత్రంకిన వారేతు గింత సోయి ఉండదా? అంటేంది మీటింగ్ కు ముందు తల్లికి దండ, అమరులకు దండము, ఆకలి తోసిపడేసుడే నా సారు మనం ఇచ్చే గౌరవం. పవర్లున్నోళ్ళు ప్రగతి భవన్ దాటితే ఎట్టా ఉంటదో తెలుసా? అధికార పార్టోలు అడుగు బయట పెడితే ఎట్టా ఉంటదో తెలుసా? కార్ పార్టోలు వేల కార్ల ర్యాలీ తీస్తే ఎట్టా ఉంటదో తెలుసా? సీఎం సార్ కోసానికి ట్రాఫిక్ పోలీసుల ఆత్రం ఎట్టా ఉంటదో తెలుసా? పబ్లిక్ కు తిప్పలైతుంటే గులాబీ లీడర్లు గుంపులు గుంపులు డాన్సులు చేస్తే ఎట్టా ఉంటదో తెలుసా? ఇగో గిట్టా ఉంటది. Yeah.
ఇహే ఎక్కర్ది ప్రగతి భవన్ కెళ్ళి సురువు చేస్తే పట్నం ఆవల దాకా మొత్తం ట్రాఫిక్ జామే. ముంగట సీఎం సార్ బస్సు వెనకాల పార్టీల కాలరు. చిన్నగా ఓడు చౌరసాల కాడ ఆగుడు. ఇది బేగంపేట, ఇది సికింద్రాబాద్, ఇది తార్నాక. ఇక ఉప్పల్ రింగ్ రోడ్ కాడ చూడుండ్రి. వరంగల్ తో నాపితే కిలోమీటర్ల కమానం నిలబడ్డాయి బండ్లు. ఇటుకెళ్ళి అటు ఊరు లేదు, అటుకెళ్ళి ఇటొచ్చు లేదు. ఎక్కడోళ్ళ నక్కన్ని ఆపేస్తే సుక్కలు కనబడ్డాయి పబ్లిక్ కు. అర్జెంట్ పనుల మీద ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళతో లొల్లి పెట్టుకున్నా ఫాయిదా లేకుండా అయ్యింది. అగో అంబులెన్సులు కూడా ఆపేసిర్రు. మా అమ్మకి ఇట్లా ప్రాబ్లం ఉన్నది, అంబులెన్స్ లోపల ఉన్నది, ఆ లోపల అంబులెన్స్ వస్తలేదు. ఆమెకు బాగా ఛాతీ నొప్పి వస్తుంది, అక్కడనే ఉన్నది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంది, మా పాపం నుంచి రావాలి. ఆటోలు ఎక్కించి పంపించిన, ముంగడికి నడుచుకుంటూ వెళ్ళి నాగోలు దాటినాక ఐదు ఎల్బి నగర్ చౌరస్తా. ఎటు చూసినా ట్రాఫిక్ జామే. అటు ఓ రాదు, ఇటు రారాదు. అగో ఈడు అంబులెన్స్ చిక్కబడ్డది. అయ్యో ఈడ కూడా అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరికింది. ఎమర్జెన్సీ బండ్ల పబ్లిక్ అటు జరిగి జరంత సంధిస్తే గల్లీలోకి వెళ్ళి కొట్టిరు దావఖానకు. బండ్ల మీద పూరలేడిపే, బస్సులో పూరలేడిపే. ఇంకా నయం మీదకి వెళ్ళిపోతున్న మెట్రో రైలు కూడా ఆపలే. అరగంట అవుతుంది వచ్చి, ఎక్కడికక్కడ ఆపేస్తారు, కాస్త వదులుతారు. ప్రజల కోసమా, ప్రభుత్వం ప్రజల్ని డిస్టర్బ్ చేయడం కోసమా? వాళ్ళ నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి నడుచుకుంటున్నారు. రోడ్ల మీద పబ్లిక్ ఇన్ని కోసాలు పడుతుంటే మంత్రి మల్లారెడ్డి గారిని చూడండి, కార్యక్ ఎంత ముద్దు ఎగురుతున్నాడో. ఇలా తిప్పలు చూస్తుంటే సార్కు సంబరం అవుతున్నట్టుంది. ఉప్పల ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు అయితే మంచిగా డీజే పెట్టుకుని ఎగురుడే ఎగురుడు. మా వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందరికి తిప్పలు అవుతుందని గింత కూడా సోయలేదు. నెలల కమానం పబ్లిక్ ఎంత మొత్తుకున్నా ఇన్నోళ్ళు ఇలా పెద్ద సార్ వస్తుందని దెబ్బ దెబ్బ రోడ్లకు రిపేర్లు చేసిండ్రు. విజయవాడ పెద్ద సడకెక్కి ఐత్నగరు, పెద్దంబర్పేట, పూజంపల్లి ఎక్స్ రోడ్డు, చౌటుప్పలకు దంచుడే దంచుడు. అంతటి ఇవే ట్రాఫిక్ జాములు. చౌటుప్పల్లో బండ్లు మలిపి నారాయణపూర్ చెల్మేడ మీదకి వెళ్ళి మునుగోడుకి ఏరినాయి. ఏందక్కువ 100 కిలోమీటర్లు, 4000 కార్లు. ఎమర్జెన్సీ ఉంటది, అంబులెన్స్ వస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కదా. అడ్డమైన కోట్లు కోట్లు పెట్టి లక్షల కోట్లు ఆగం ఓన్ని పరిపాలన. పుణ్యానికి వచ్చిన సొమ్మంత తీసుకుపోయి మనయే అవి. నార్కట్పల్లికెళ్ళి హైదరాబాద్ కు వస్తున్న బండ్లను నడిమిట్ల చిట్యాల కాడ ఆపి రామన్నపేట, భువనగిరి మీదకెళ్ళి మలిపితే చుట్టూ తిరుగుకుంటా ఉప్పలకి వచ్చే వరకు సుక్కలు కనబడ్డాయి పబ్లిక్ కు. ముందే ఐతారం పొద్దు ఆంధ్రకు హైదరాబాద్ కు శీతం తిరుగుతారు. టిఆర్ఎస్ మీటింగ్ చేయవాటికే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాము, గంటల కమానం ఆల్చాము. హెలికాప్టర్ దానికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా 2 అవర్స్ నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇప్పుడు సీఎం గారు పోతే బస్సులు ఎందుకు పోవాలి? హెలికాప్టర్ ఉంది కదా, అతనికి హెలికాప్టర్ మీద పోవాలి. లెక్కకైతే పెద్దసారి ఏడుకుపోయినా గాలి మోటార్ వేసుకునే పోతాడు. కానీ అలా బస్సులా కాలు రెంటేసుకుని ఎన్నికల మీటింగ్ కు వచ్చిండు. 120,000 మందితోటి పేద మీటింగ్ అన్నారు. పట్నంకెళ్ళే దొలకపోయిండ్రేమో మరి. సారు ఖర్చు ఎంత అయినా మంచిదే, మేమే కడతాం గానీ మళ్ళీ ఎన్నడు బస్సులల్లా కాలరల్లా పోకు, హెలికాప్టర్ వేసుకునే పో అని ట్రాఫిక్ కోసాలు పడుతున్న వాళ్ళంతా ఒక్క తీర బతిమిలాడుతున్నారట సార్ను. నయమేందంటే హైదరాబాద్ కు వాపస్ వస్తాడు గాలి మోటార్లు వచ్చిండు, లేకుంటే సీకర్ల మళ్ళొక పాట ట్రాఫిక్ జామ్ లావు. లెక్కకైతే బీజేపీ వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పెట్టాలి అనుకున్నారు మునుగోళ్ళ. ఢిల్లీకి పోయి డేట్ ఫిక్స్ చేసిండ్రు 1 ఆగస్ట్ అని. గా దినం అమిత్ షా సార్ వస్తాడో అన్నారు. గంతే చెల్ వాళ్ళ కంటే మొదలే మనం మీటింగ్ పెట్టాలి, ఆ లీడర్ కంటే ముందే నేను మాట్లాడాలని కేసీఆర్ సార్ ఇవాళనే మీటింగ్ పెట్టొచ్చిండు. గీ ముచ్చట అందరికి ఎరక కావాలని జోరుగా కార్ల ర్యాలీ తీసుకుంటా పోయిండు. దీన్ని బీజేపీ లీడర్లు ఏమంటున్నారు, వాళ్ళ మీటింగ్ సంగతి ఏంది, హర్చుకోవాలి కదా. రేపేం మునుగోళ్ళ అమిత్ షా సార్ మీటింగు, స్టేజ్ ఏంది, టెంట్లేంది, మైకులేంది, మాటలేంది, సెక్యూరిటీ ఏంది అనేది అరుచుకున్నారు పెద్ద లీడర్లంతా. పొద్దున్న జాంలా గాలి మూటలు హైదరాబాద్కు వచ్చి ఆడికెళ్లి ఆర్మీ హెలికాప్టర్లో మునుగోడుకొస్తాడు అమిత్ షా సారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి సార్ మెడల కమలం కండువ వేసి పార్టీలకు తీసుకుంటాడు కారు. కాంగ్రెస్ లకెళ్లి ఇంకా కొందరు లీడర్లు వచ్చి బీజేపీలో షరీక్ అవుతారట ఇదే మీటింగ్ లా. ముచ్చట తెలిసి ఆత్రమాత్రం ఒక రోజు ముందుగానే మునుగోడుకొచ్చిండు ముఖ్యమంత్రి సారు. ఈ రోజే ఎందుకు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సభ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, ఆయన చేరక ముందే ఎందుకు మీటింగ్ పెట్టిందంటే ఎంత అభద్రతా భావం ఉందో, ఎంత ప్రజలంటే అవిశ్వాసం ఉందో. 8 ఏళ్లకెళ్లి మునుగోడు గోడు ఇన్లేదని, నేను రాజీనామా చేయంగానే ఉప ఎన్నిక రాగానే దెబ్బ దెబ్బ పనులు చేస్తుండ్రు, సీదా సీఎం సారే వచ్చిండని ఎడ్డిచ్చిండు రాజన్న. 3.5 సంవత్సరాలుగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. గట్టుపల్లి మండలం 8.5 ఏళ్ళు అడిగినా సరే మండలం చేయలేదు. చౌటుప్పల్ నుంచి నారాయణపురం రోడ్డు ఆగ మేఘాల మీద 15 రోజుల్లో కంప్లీట్ చేసిండు. అమిత్ షా సారు తెలంగాణ మీద నజరేసిండు కాబట్టి రేపేం చెప్తాడో అని చాలా మంది ఏటింగ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ కు వస్తే పిసిసి అధ్యక్షుల వారు మునుగోడ్ల పాదయాత్ర చేసిండు. ఇలా
ఓ తాన పార్టీ జెండా రివర్స్ ఎగరేసిండు చూడక రేణుకా చౌదరి మేడం ట్రాక్టర్ ఎక్కి ప్రచారం చేసింది చేయి గుర్తుకే ఓట్లేయాలని ఓటర్ దేవుల కాళ్ళు మొక్కే కార్యం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇంత కీలకమైన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు కొన్ని మండలాలలో జూనియర్ కాలేజ్ లేదంటే ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖర్ రావు గారు ఏ మెలుగబెట్టిండో మీరు ఆలోచన చేయండి మూడు పార్టీల ముఖ్యమైన లీడర్లంతా దిగిండ్రు కాబట్టి మునుగోళ్ళ రాజకీయం ముదిరినట్టే తెలంగాణలో ఎర్ర జెండా రెపరెపలంటే నల్గొండ ఖమ్మం జిల్లాలలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు సుతా ఆడకేలే గెలిచేటోళ్ళు మునుగోళ్ళనైతే ఐదు మాటల సిపిఐ గెలిచింది ఇప్పటికీ సుతా ఆడ కమ్యూనిస్టును కాయిస్ చేసేటోళ్ళు ఉన్నారు ఏ పార్టీ అయినా ఎలక్షన్లలో నిలబడతనే కదా దాని బలం ఏందో తెలిసేది అయితే మన కామ్రేడ్లు రెండు రోజులు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఆఖరికి ఇగో గిట్లా డిసైడ్ చేసిర్రు ఎర్ర జెండా గులాబీ జెండా ఏకమైన ఈ మునుగోర్ల సిపిఐ కామ్రేడ్లను ప్రగతి భవన్ కు పిలుచుకొని రాత్రిపూవ దినబెట్టి మాకే ఇమ్మతియాలని రెండు గంటలు ముచ్చట చెప్పిండట సీఎం సారు ఏం నచ్చిందో తెలియదు గానీ ఎమ్మటే కారుకు జైగొట్టిరు కామ్రేడ్లు మేము మద్దతు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాం రాజగోపాల్ రెడ్డి వచ్చాడు కాబట్టి రాజగోపాల్ మాకు చాలా మిత్రుడే కానీ ఆయన శత్రు పక్షంలో ఉన్నాడు బీజేపీ పక్షంలో ఉన్నాడు కాబట్టి మేమే ముద్దు పెట్టుకోలేము దీపాన్ని ముద్దు పెట్టుకుంటామా మరి కాంగ్రెస్ కూడా ఉన్నది కదా సారు కనుక నీ కంపల్సరీగా లేదే మేము ఎక్కడతో ఎవరితో మాట్లాడ మాకు అర్థం కాదు మునుగోర్ల టీఆర్ఎస్ మీటింగ్ వచ్చి మా ఓట్లు కూడా మీకే అని లోకానికి సాటింపేసినారు ఎర్రన్నలో అదేందో గానీ ఉత్తప్పుడు సర్కార్ మీద ఉరుముతారు ఎలక్షన్లు రాగానే వెనకాల నిలబడి ప్రచారం చేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదని గుడిసెలేసుడు ఫోర్ భూములకు పట్టాలు ఇయ్యలేదని కొట్లాడు నీళ్ల కోసం ధర్నాలు ఫీజులు తగ్గియాలని దీక్షలు రోడ్లు వేయాలని లొల్లులు చేసే కామ్రేడ్లు అసలు టైంకు అల్లం బిల్లం అవుతున్నారు అధికార పార్టీతోటి ఇదే సీఎం సార్ ఎర్ర జెండా పార్టీలను ఎన్ని మాట్లాడుకున్నాడో లెక్కే లేదు గుండు సూది పార్టీ ఒకటి ఒకటి సూది పార్టీ ఇంకోటి దబ్బునం పార్టీ సిపిఐ సిపిఎం నాయకులతో నేను ఒకటే మాట చెప్పినా మనమందరం విడిపోయి ఉండడం కాదు ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి కేసీఆర్ సార్ కు పెద్ద కామ్రేడ్ కున్నాడు మా చెవు కోసుకున్నాడు తలకాయ నరుక్కున్నాడు సవాళ్లు రేంజ్ లో నడిచినాయి అప్పట్లో నేను చెప్తున్న నారాయణ ఐదు తారీఖు నాడు మాత్రం హైదరాబాద్ ఉండకు సుమా ఎవరన్నా వచ్చి నీ చెవు కోస్తే మళ్ళీ నేను ఇయ్యంటి దవాఖాన లేసి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాలి మళ్ళీ ఒంటి సేవ నారాయణ విడబుద్ధి గారు నాకు అన్నా కేసీఆర్ అన్న నేను మెడకాయ సంగతి తెలుసుకుందాం నా సంగతి చెవు సంగతి తెలుసుకుందాం అని నేను సిద్ధంగా ఉన్నాను అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కార్టెల్ర గాలి తీయాలని మా కూటమిలో కలిసి ఇప్పుడేమో చేతిలో గులాబీ జెండా పట్టుకొని తిరుగుతున్నారు తెలంగాణలో కామ్రేడ్లకు జరంత బలం ఉన్నదే నల్గొండ ఖమ్మం జిల్లాల అసంటి కాడ పతారా చూపించేది పోయి పక్క పార్టీకి ఇమ్మతిచ్చుడే గమ్మతుంది మీ లెక్కలేందో మాకు తెలియదు గానీ ప్రతిపక్షం నుండి కొట్లాడవలసిన వాళ్ళము అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఇదో చారిత్రక తప్పిదం అనే మాట రాకుండా చూసుకోరు కామ్రేడ్లు పట్నంలో ఉండే గులాబీ లీడర్లంతా ఇంకో పనే పెట్టుకోలేదు అలా పొదు పొదుగాలనే కార్యకర్తలను ఎదుర్కొచ్చుడు బండ్లు పెట్టుడు రోడ్ల మీదకొచ్చి జులూస్ తీసుడు డప్పుల దరువులు ఆ డ్యాన్సులు స్టెప్పులు ఆ పర్ఫార్మెన్స్ అవ్వబ్బా సూపరు సూపరు మరి జిల్లాలలో లీడర్లు ఏం చేసిండ్రో కూడా చూడాలి కదా భారెవ్వా మంత్రి ఎర్రబెల్లి సారా మజాకన మంచిగా ఊకొని ముగ్గులేస్తున్నాడు రంగులు నింపుతున్నాడు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్న చెప్పుడు మంత్రి సారు రంగురుద్దుడు అరే సారంత కాయిష్ వడేస్తుండు జర ఆగరాదక్క స్వతంత్రం వచ్చి 75 ఏండ్లైందని సర్కారోళ్ళు వజ్రోత్సవ సంబరాలు చేస్తున్నారు కదా వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట అక్కలు ముగ్గులేస్తుంటే మంత్రి సార్ సుత వేసిండన్నట్టు మెదక్ జిల్లా రామయ్యంపేటలా ఒక ఇస్కూల్లో ముగ్గుల పోటీలకు పోయి పోరలతోని మంచిగా ఆడిపాడింది ఎమ్మెల్యే పద్మక్క ఇటు చూడుర్రి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్న డాన్స్ రేపు బిడ్డ పెండ్లి గా దావత్లా గీ పర్ఫార్మెన్స్ చూపెట్టిండు హైబాద్ లా కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజ్ పనులు చూస్తానికి పోయి ఇంజనీర్ అయ్యిండు ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న మ్యాప్ మీద స్కేల్ పెట్టి ప్లాన్లు గీస్తున్నాడు అది అట్లుండాలి ఇది ఇట్లుండాలని సలహాలు ఇచ్చిండు ఇంజనీర్లకే ఇక జగిత్యాల దోమలు గరసకుండా మచ్చర్దాన్ల పాఠం చెప్పిండు ఎమ్మెల్యే సంజయ్ సారు రాత్రి పూట మచ్చర్దాన్ వేసుకుని పండాలి అదైతే మర్చిపోయి బెడ్రూమ్ లలో షో అవుతుంది అట మంచం దోమ తెర వేసుకుంటే బెడ్రూమ్ షో అవుతుంది అట
కడమొల్లంతా డాన్సులు చేసుకుంటా మునుగోడుకు పోతే మా ఇలాకల మేమేమన్నా తక్కువనా అని పబ్లిక్ ను గిట్ల ఖుషి చేసిండ్రు మన లీడర్లు. ఎదురింటోళ్ళ నల్ల బిల్లు మీకు పంపితే కడతారా? పక్కింటోళ్ళు కొన్న కిరాణా సామాను మీ ఖాతాలో రాస్తే ఊకుంటారా? దోస్తుగాడు ఫోన్ బిల్లు కట్టలేదని కంపెనీ మిమ్మల్ని అడిగితే కడతారా? రైలెక్కి బస్ టికెట్ చూపిస్తే తీసుకుపోతారా? పార్కింగ్ టికెట్ చూపించి సినిమా హాల్లో పోతామంటే నడుస్తుందా? ఏహే గట్లెందుకు ఉంటుంది, ఎవరి బిల్లు వాళ్ళే కట్టాలి, ఎక్కడ టికెట్ అక్కడనే తీసుకుపోవాలి అని అంటున్నారు కదా. కానీ గీడ మాత్రం పల్సర్ చలాను స్కూటీకి, కారు చలాను ఆటోకు, తిరిగేది స్పెండర్ మీద, ఫైన్ వచ్చేది ప్యాషన్ బండి మీద, నడిపేది టీవీఎస్, చలాన్ వచ్చేది షైన్, బైక్ ఎక్కిన వాళ్ళకి కారు స్టీరింగ్ పట్టినట్టు, కాలర్ తిరిగే వాళ్ళకి ఆటో గేర్ మార్చినట్టు చిత్రమైన చలాన్లు వస్తున్నాయి వరంగల్. నా బండి వరంగల్ లో తిరుగుతున్నట్టు నాకు చలాన రావడం జరిగింది, కానీ నేను ఉండేది హనుమకొండల. చలాన్ లేసందుకే 60 మంది ట్రాఫిక్ హోమ్ గార్డులు, 20 మంది ట్రాఫిక్ వాళ్ళు పనిచేస్తున్నారంటే ఎట్టున్నదో చూడండిగా. సిగ్నల్ల కాడ మూలమర్తల కాడ 1 వేల ఏడ సందు దొరుకుతా కెమెరాలు పట్టుకొని తయారుకుంటారు. బండ్లు వచ్చుడే ఆల్చం, టిక్క టిక్క ఫోటోలు గుంజుడు, చలాన్లు వేసుడు. రూల్స్ తప్పిన వాళ్ళకి బరాబర్ ఫైన్లు ఇవ్వాల్సిందే. 1 వేలు పెట్టిన కాడ పబ్లిక్ ముందుగా చెప్పకుండానే ఫోటోలు గుంజుతున్నారట. పోస్ట్ ఆఫీస్ సెంటర్ కు వచ్చిందంటే ఖచ్చితంగా చాలా ఇంటికి వస్తుంది. అర్జెంట్ ఉన్న పరిస్థితులలో వెళ్ళినప్పుడు ఒక 10-11 చాలాలు పడినాయి మాకు. ఇదేంది సార్ మాకు రాంగ్ చలాన్లు పడ్డా, ఈ బండి నాది కాదని ట్రాఫిక్ పోలీసు వాళ్ళని అడిగితే కొంచెం 9-3 లెక్క కనబడడం, కానీ ఇంకా వేరే విధంగా ఏదైనా మా తరపు నుండి ఏమైనా మిస్టేక్ అయితే వాటిని రెక్టిఫై చేయడానికి మేము మెయిల్ పంపిస్తాం, మా దృష్టి తీసుకొచ్చి పెడతాం. అదనట ఫోటోలలో బండి నెంబర్లు చక్కగా కనబడక ఒక బండి చలాను ఇంకో బండికి పడుతుందట. ఫోటోగ్రాఫర్లు మంచిగా ఫోటోలు కొట్టేటోళ్ళు, ఎంత దూరం ఉన్నా క్లియర్ గా నెంబర్ ప్లేట్ గుంజేటోళ్ళు, అట్ ఎట్లా మిస్టేక్ అవుతుందో? ఒక బండి నెంబర్ వాడుకుంటారు కూడా, మా దృష్టికి వస్తే కూడా మేము దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరి అది చెకింగ్ చేయవలసింది పోలీసు వాళ్ళే కదా సార్. ఏ కదంతా మనకెందుకు చలాన్ వేసినామా చేతులు తుడుపుకున్నామా? ఈ తీరు కష్టపడుతున్నారంటే ఫైన్ వేసుట్లో పట్టణ ట్రాఫిక్ వాళ్ళని పక్కా దాటేస్తట్టే ఉన్నారు. కాగితం మీద బొమ్మలు గీయాలంటేనే మస్తు కష్టం. బంగ్లా గీయమంటే గుడ్స్ చేస్తారు, కారు బొమ్మ వేయమంటే ఆటో తయారైతుంది, ఇక మనుషుల బొమ్మలు వేయాలంటే ముక్కో దిక్కు, మూతి ఇంకో దిక్కు పోతుంది, కళ్ళు చెవులు కరెక్ట్ గా వస్తాయి అన్న గ్యారంటీ అయితే లేదు. మొత్తం గీసినాక చూసుకుంటే ఈ వింత మనిషి ఏడున్నాడు అని అడగాల్సి వస్తుంది. కానీ గిడ చూడుర్రీ, పచ్చని పొలాల నడుమ మస్తేసిండ్రు లే బొమ్మ, ఒకటే రంగు ముగ్గు వాడినట్టున్నారు అనుకునేరు. రంగులతోని కాదు, వరి పైరునే బొమ్మలు ఎక్కువ వస్తట్టు నాట్లేసిండు గీ రైతన్న. పేరు చిన్ని కృష్ణుడు, ఉండేది నిజామాబాద్ జిల్లా చింతలూరు. కన్నోళ్ల మీద పైరం తోటి పొలంలో ఓ మడిల అమ్మా నాయనల బొమ్మలు వస్తట్టు ఓడుపుతోటి నాట్లేసిండు. వరి నారులా ఇదో రకమట, చుట్టూ ఆకుపచ్చ నారు, నడుమిట్ల ఇది మొగుల మీదకెళ్ళి చూస్తే గిట్లుంది. నారు పెరుగుతుంటే ఇంకింత మంచిగా అనిపిస్తుందట. కొత్త కొత్త పంటలు వండించి ఆదర్శ రైతని పేరు పోయిండు. చైనా జపాన్ దేశాలల్లో బగ్గా చేస్తుంటది ఇట్లా, మన తాన ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అరే ఓ గంట తర్వాత ఆన పడుతుందా ఎండ కొడుతుందా? ఆన పడితే గట్టిగా పడుతుందా, ఓ డల్లు పడిపోతుందా? ఒకవేళ ఎండ కొట్టిందంటే ఎంతసేపు ఉంటది, ఎంతసేపట్లో మళ్ళీ ఆనందుకుంటది? ఇగో ఇట్లా షరతులు నడుస్తున్నాయి అట దోస్తుల నడుమ. ఆ తవర్ణం అట్లున్నది మరి, ఎప్పుడు ఎవరు అడుచుకునేది తెలుస్తలేదు మన తాన. నీది బాజుకు మాత్రం గిట్లున్నది. వరద తాకుడు దాక్తే బిజ్జే కొట్టుకుపోయింది పో. హిమాచల్ ప్రదేశ్ లా జంపుడు జంపుతున్నాయి ఆనలు. ఇడు చూడుర్రీ, శతకుప్పలు లెక్కనే కార్లు కొట్టుకొచ్చినాయి. గుట్ట మీదకెళ్లి పెద్ద పెద్ద బండరాలు జారి బండ్ల మీద పడితే తుక్కు తుక్కైనాయి. ఉత్తరాఖండ్ల సుత ఇంతే. తాపేశ్వరం శివాలయం మొత్తం మునిగేపోయింది. గుట్టలు గూలి రోడ్లు మొత్తం ఆగమాగం. 7 బండ్ల ఆడనే ఆగినాయి. ఇంకో తాన కొండ మీదకెళ్లి వరద నూక్కొస్తే కింద ఊర్లకెళ్లి దార వస్తుంది. జర్రసేపట్లా ఇండ్ల కిండ్ల కొట్టుకుపోయినాయి. హరిద్వార్ లా గంగా నది డేంజర్ గా వారుతుంది. గిడైతే ఒక పక్క పంటున్న ఊరే మునిగింది. వరదలొచ్చిన ఏరియాల్లా తిరిగి తిప్పలర్చుకున్నాడు ఉత్తరాఖండ్ సీఎం సారు. కశ్మీర్ల సుత గట్టిగానే పడుతున్నాయి ఆనలు. మన తానైతే ఒక రోజు గర్విస్తుంది, ఇంకో రోజు పడుతుంది. ఈ నెలాఖరు దాకా అంతటా ఆనలున్నాయట.
చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.